ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् उपसंहारदर्शनान्नेति चेत् न क्षीरवद्धि असूत्रं पूर्तयिंदे देवादिवदपि लोके అధికరణము యొక్క సందర్భం ఏమంటే బ్రహ్మచేతనము. ఆ చేతనమైన బ్రహ్మ జగదుపాదానము కాజాలదు. అది పూర్వపక్షం. ఈ పూర్వపక్షం ఎంత బలమైనదంటే సాంఖ్యులు ఈ పూర్వపక్షం బేసిస్ మీదే వాళ్ళు బ్రహ్మని పక్కన పెట్టి ప్రధానాన్ని పెట్టుకున్నారు. దీని బేసిస్ మీదే నైయాయికులు ఈశ్వరుణ్ణి పెట్టుకుని పరమాణువుల్ని ఇందుకోసమే పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే చేతనుడైన ఈశ్వరుడు జగత్తుకు ఉపాదానం ఎలా అవుతాడు? జడమైన ప్రధానం జగత్తుకు ఉపాదానం కాగలుగుతుంది. చేతనుడైన ఈశ్వరుడు కేవలము నిమిత్త కారణం మాత్రమే కాగలుగుతాడు. ఏది నిమిత్త కారణమో అది ఉపాదానము కాలేదు, ఏది ఉపాదానమో అది నిమిత్త కారణం కాలేదు. నిమిత్త కారణం వేరు, ఉపాదాన కారణం వేరు. అది ద్వైతం. ద్వైతం యొక్క మూలం అది. అందుకోసమని దాన్ని ఆ విధంగా ప్రతిపాదించారు. జగదుపాదానము చేతన బ్రహ్మ కాలేదు అని. అంటే అవుతుంది దేవాదివదపి లోకే. అంటే అక్కడ క్షీరము, క్షీరవద్ధి అని చూపించారు. క్షీరము పెరుగుకి ఉపాదానమైనట్లుగా బ్రహ్మ, చేతన బ్రహ్మ జగత్తునకు ఉపాదానమగును అని అంతకుముందు సూత్రంలో చూశాము. దాని మీద అబ్జెక్షన్ ఏమిటంటే క్షీరం అంటే ద్రవ్యమది, అచేతనము, పరిణామి కాబట్టి అది దధ్యాదిభావమును పెరుగు మొదలైన రూపాన్ని అది పొందవచ్చుగాక. కానీ చేతనమైన బ్రహ్మ ఎలా పొందుతుంది? చేతనుడకు కులాలుడు అలాంటి రూపాన్ని ఏదైనా పొందుతున్నాడా? లేదు. అది అంతకుముందు చూసాం. ఇతర సహాయ సామగ్రి ఉండాలనే ఇక్కడ సిద్ధాంతం ఏంటంటే చేతనుడు సహాయ సహకారములు లేకుండగా పరిణామమును చెందలేడు అని ప్రతిపాదన. జడమైతే పరిణామాన్ని చెంది కార్యమును ఉత్పత్తి చేయుటలో సహాయాపేక్ష లేకుండా ఉండవచ్చుగాక. ఇప్పుడు పాలున్నాయి, పెరుగవడానికి తోడో దానికి సహాయం ఏమి అక్కర్లేదు, అదే అవుతుంది. కొంచెం తొందర ఆలస్యం తప్పిస్తే అది తనంత తానుగా పెరుగు అవుతుంది. కానీ చేతనుడు పరిణామాన్ని చెందాలంటే ఇతరుల సహాయం ఆవశ్యకమవుతుంది. సహాయ సామగ్రి లేనిదే చేతనుడు ప్రవర్తిల్లజాలడు. జడము మాత్రమే సహాయాపేక్ష లేకుండా ప్రవర్తిల్లగలుగుతుంది అని అది పక్షం, అది పూర్వపక్షం. దానికి అబ్జెక్షన్ ఏమంటే, దానికి సిద్ధాంతం అబ్జెక్షన్ కాదు, దేవాదివదపి లోకే. లోకంలో కూడా చేతనలు మనకి అనేక ఘనకార్యములను సాధిస్తున్నట్లు, తామే ఉపాదానముగా అయ్యి ఇతర సహాయ సామగ్రి లేకుండానే ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాలను సృష్టిస్తున్నట్లు మనం చూస్తున్నాం. చేతనుడైన విశ్వామిత్రుడు ఇంకో ఓ సృష్టి చేసి పారేశాడు. సృష్టికి ప్రతి సృష్టి చేశాడు ఆయన. ఆయనకి సహాయ సామగ్రి ఏం లేకుండానే చేసి పారేశాడు. కాబట్టి దేవతలు కూడా ఆ విధంగానే చేశారు అని మనం వింటూ ఉంటాం. ఎక్కడ వింటాము అంటే మంత్ర, అర్థవాద, ఇతిహాస, పురాణములు అలా చెప్తున్నాయి నాలుగు. వీటి ప్రామాణ్యాన్ని మనం తీసుకున్నట్లయితే దేవతలు, ఋషులు, సిద్ధపురుషులు మొదలైన వాళ్ళు ఎటువంటి సహాయ సామగ్రి లేకుండగానే అనేకములను సృష్టించినట్లుగా మనకి లోకంలో వినబడుతూ ఉన్నది. కాబట్టి అదేవిధంగా బ్రహ్మ కూడా చేతనుడైనప్పటికీ ఇతర సహాయ సామగ్రి అపేక్ష లేకుండా ఈ జగత్తును సృష్టించి ఉండవచ్చును. ఇదంతా అభ్యుపగమవాదం. అభ్యుపగమ్య ఆ కాంటెక్స్ట్లో దానికి అలా సమాధానం చెప్పి సర్దుబాటు చేస్తున్నారు. అక్కడ ఉన్నాము, వీఆర్ దేర్.
దానికి అనేక దృష్టాంతాలని చెప్తూ తంతునాభ దృష్టాంతం ఒకటి చెప్పారు. అది చేతనము స్వతహాగానే సహాయ సామగ్రి లేకుండానే గూడును నిర్మాణం చేస్తోందని, తర్వాత బలాకాచ అంతరేణైవ శుక్రం గర్భం ధత్తే పద్మినీచ అనపేక్షకించిత్ ప్రస్థాన సాధనం, ఈ పద్మముల తీగ దానికి బండి కట్టుకోక్కర్లేదు లేకపోతే ఆటో ఎక్కక్కర్లేకుండానే ఒక సరస్సు నుంచి ఇంకో సరస్సులోకి వెళ్ళిపోతుంది ప్రయాణం చేసి. ప్రస్థాన సాధనం ఏమక్కర్లేకుండా మనం వెళ్ళాలంటే ఆటో ఉండాలి, కారు ఉండాలి, మరొకటి ఉండాలి. పద్మిని వెళ్ళడానికి ఏముండాలి? ఏమీ లేదు. ఇక్కడ ఒక సరస్సు ఉంటుంది, ఈ సరస్సునంతనే ఆవరించేసి గుర్రపుడెక్క, ఈ సరస్సునంతనే ఆవరించేసి మళ్ళీ అప్పుడు ఇంకో సరస్సుకి వెళ్ళాలి కదా. అప్పుడు ఆటో చేసుకుంటుందా? ఆటో ఏం చేసుకోదు, వెళ్ళిపోతుంది, తనే వెళ్ళిపోతుంది. అలాగే పరమాత్మ కూడా సహాయ సామగ్రి లేకుండానే జగత్తును సృష్టిస్తాడు. అది టాపిక్ అలా ఉంది. ఓకే, ఏవం చేతనమపి బ్రహ్మ అనపేక్ష్య బాహ్యం సాధనం స్వత ఏవ జగత్స్రక్ష్యతి. అంతవరకు వచ్చాం, అది చెప్పాలి. అది ఇప్పుడు కొంచెం బాగుంది. ఇదే విధంగా ఏవం అంటే ఇదే విధముగా అంటే ఆ పద్మిని వలె, ఆ లూతాకీటము వలె, అవన్నీ చేతనములు, చేతనములు. లూతాకీటము చేతనముగా, పద్మిని కూడా చేతనము, అంటే మొక్కను కూడా చేతనముగా స్వీకరిస్తున్నారు ఆయన. అలాగే బ్రహ్మ కూడా ఏ సహాయ సామగ్రి లేకుండానే స్వయంగానే జగత్తును సృష్టిస్తుంది. అంతవరకు వచ్చాం. స ఏది బ్రూయాత్ య ఏతే దేవాదయ బ్రహ్మణో దృష్టాంత ఉపాత్తాః తే దార్ష్టాంతికేన బ్రహ్మణా న సమానా భవంతి. ఈ దేవతలు మొదలైన వాళ్ళు ఏ విధంగా సహాయ సామగ్రి లేకుండా అనేక అంశములను సృష్టిస్తూ ఉన్నారో, అలాగే బ్రహ్మ చేతన బ్రహ్మ ఏ సహాయ సామగ్రి లేకుండానే సృష్టిస్తుంది అని చెప్పారు. ఆ వాక్యంలో దృష్టాంతం ఏమిటి? దేవతలు మొదలైన వాళ్ళు, దార్ష్టాంతికము చేతన బ్రహ్మ. దృష్టాంత దార్ష్టాంతికాలకి పొంతనం ఉండాలి. పొంతన లేని దృష్టాంతం ఇవ్వకూడదు. దృష్టాంతం చెప్తే అది దార్ష్టాంతికానికి చక్కగా కుదిరిట్లా ఉండాలి. అంతేగాని దృష్టాంతం ఓ మూలకి, దార్ష్టాంతికం ఇంకో మూలకి లాగి ఇట్లా ఉండకూడదు. దాని మీద అబ్జెక్షన్. స యది బ్రూయాత్, ఆ పూర్వపక్షి ఇలా చెప్పినట్లయితే ఏమని, నువ్వు దేవతలు ఋషులు మహర్షులు మొదలైన వాళ్ళని చేతన బ్రహ్మకి దృష్టాంతాలుగా చెప్పినావు, కానీ ఆ దేవతలలో ఏ గుణము కనబడుతోందో, వాళ్ళు సృష్టించే సందర్భంలో ఏ లక్షణములు కనబడుతున్నావో అవి చేతన బ్రహ్మయందు కనబడటం లేదు. కాబట్టి దృష్టాంతము దార్ష్టాంతికముతోటి అన్వయించుట లేదు అని అబ్జెక్షన్ రేస్ చేశారు. ఎలాగంటే శరీరమే వహి అచేతనం దేవాదీనాం శరీరాంతరాది విభూత్యుత్పాదనే ఉపాదానం నతు చేతన ఆత్మా. దేవతలు ఏం చేస్తున్నారంటే ఏ సహాయం లేకుండా ఇంకో శరీరాన్ని సృష్టిస్తున్నారు అని దృష్టాంతం చెప్పారు. ఆ దృష్టాంతం సరిగ్గా లేదు. ఎందుకంటే దేవత అంటే దేవత యందు ఒక చేతన ఆత్మ ఉంటుంది, దేహం ఉంటుంది. ఆ దేహము జడమే. ఆ జడమైన దేహమును ఆలంబనముగా చేసుకుని మరి ఒక జడదేహాన్ని ఆయన సృష్టిస్తున్నాడు. కాబట్టి అక్కడ సృష్టింపబడిన దేహమునకు ఉపాదానము దేవత యొక్క జడమైన దేహమే అవుతోంది తప్ప దేవత యొక్క చేతన ఆత్మ ఉపాదానము అవటలేదు. కాబట్టి మా ఒరిజినల్ ప్రిన్సిపల్ జగత్తునకు ఉపాదానము చేతనము కాజాలదు అనేది అలాగే ఉంది. నువ్వు దేవతల దృష్టాంతం చెప్పావు, దేవతల దృష్టాంతం పొసగదు. దేవతలు చేసే సృష్టి అంతా కూడా చేతన ఆత్మ యొక్క ఉపాదానంగా చేయటం లేదు. వాళ్ళు వాళ్ళ తమ దేహము యొక్క దేహమునే ఉపాదానముగా చేసుకుని సృష్టిని చేస్తున్నారు. వాళ్ళు సృష్టించేవేవో వాళ్ళు సృష్టి ఇంకో దేహాన్ని సృష్టించడం అలా చేస్తున్నారు. అప్పుడు ఆ సృష్టింపబడేదానికి ఉపాదానము చేతనాత్మ అవటం లేదు, జడదేహమే అవుతోంది. కానీ నువ్వేమంటున్నావు, చేతన బ్రహ్మ డైరెక్ట్గా ఉపాదానం అని నువ్వు చెప్తున్నావు. కాబట్టి దృష్టాంతానికి దార్ష్టాంతికానికి
సమానత్వం సమాన లక్షణము లేదు. తంతునాభస్య చ క్షుద్రతర జంతుభక్షణాత్ లాలా కఠినతాం ఆపద్యమానా తంతుర్భవతి. ఇంకా కొన్ని దృష్టాంతాలు చెప్పారు మీరు. బ్రహ్మ చేతన బ్రహ్మ జగత్తును సృష్టిస్తుంది ఎలాగంటే, చేతనమైన సాలెపురుగు గూడును సృష్టించినట్లు అని చెప్పారు. అక్కడ కూడా దృష్టాంతం సరిగ్గా లేదు, ఎందుకంటే చేతనమైన సాలెపురుగు సృష్టిస్తున్నప్పటికీ అది జడము నుంచే సృష్టిస్తుంది. ఈ చేతనమైన సాలెపురుగు ఏం చేస్తుంది, తన అదే చిన్న పురుగు, దానికంటే చిన్న పురుగుల్ని మింగుతుంది. అది అది తింటుంది. ఆ తింటున్నప్పుడు దాని నోటి నుండి ఒక లాలా స్రవిస్తుంది, ఒక లిక్విడ్ ఊజింగ్ అవుతుంది, స్రవిస్తుంది. అది గాలి తగిలి గట్టిపడుతుంది. దాన్ని దారం కింద తయారు చేసుకుని ఆ సాలెపురుగు గూడును సృష్టిస్తూ ఉంటుంది. కాబట్టి సాలెపురుగు గూడును సృష్టించడం చేతన బ్రహ్మ జగత్తును సృష్టించడానికి దృష్టాంతం కాదు, కాలేదు. ఎందుకంటే అక్కడ చేతన బ్రహ్మ ఇంకొక జడ వస్తువు ఏం లేకుండా సృష్టిస్తున్నాడని చెప్తున్నావు నువ్వు. వేరేజ్ అక్కడ పురుగు అది ఇంకొక జడ పదార్థములను తింటోంది, ఇతర ప్రాణులను చంపి ఆ జడదేహములను మింగుతూ దాని నుంచి వచ్చినటువంటి మింగేప్పుడేదో లాలా వస్తుంది, దాని నుండి బయట నుండే వాతావరణంతో గట్టిపడి ఆ విధంగా గూడు తయారు చేస్తుంది. కాబట్టి గూడు తయారు చేసే ప్రక్రియలో ఆ పురుగు యొక్క చేతన ఆత్మ ఇన్వాల్వ్ కాలేదు, జడమే ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి దృష్టాంతాలు సరిగ్గా లేవు. ఇంకో దృష్టాంతం ఏం చెప్పారంటే, శుక్రము లేకుండానే కొంగ గర్భాన్ని ధరిస్తుంది, దానికి చెప్తున్నారు బలాకాచ స్తనయుత్ను రవశ్రవణాత్ గర్భం ధత్తే. ఈ కొంగ కూడా ఏం చేస్తుందంటే ఆ మేఘ గర్జన వింటుంది, గర్జన వినేప్పటికీ దాని బాడీలో రక్తము మొదలైన ఇతర ఫ్లూయిడ్స్ అన్నీ ఉంటాయి. ఆ గర్జన శ్రవణం చేత ఆ ఫ్లూయిడ్స్లో ఏదో ఒక మార్పు వచ్చి అది గర్భధారణం చేస్తుంది. కాబట్టి అది కూడా ఈ గర్జన వినడం తద్వారా ఎండోక్రినలాజికల్ సిస్టంలో ఏవో మార్పులు వచ్చి దానికి గర్భధారణము జరగడం, ఇదంతా కూడా చేతన ఆ కొంగ యొక్క చేతన ఆత్మతో సంబంధం ఉన్న సమాచారం కాదు, అదంతా కూడా జడద్రవ్యము యొక్క పరిణామమే. కాబట్టి ఈ దృష్టాంతాలు మీరు చెప్తున్న దానికి పొసగుట లేదు. పద్మినీచ చేతన ప్రయుక్త సతీ అచేతనైవ శరీరేణ సర్వంతరాత్ సర్వంతరముపసర్పతి వల్లీవ వృక్షం నతు స్వయమేవ అచేతన సర్వంతరోపసర్పణే వ్యాప్రియతే. ఇంకా పద్మిని అంటే పద్మపు తీగ, పద్మపు తీగలో చైతన్యం ఉన్నది, ప్రాణం ఉన్నది, ఆత్మ చైతన్యము గలదు, చైతన్యాన్ని బట్టి ప్రాణం వస్తుంది, అదంతా ఉన్నమాట వాస్తవం. ఆ చైతన్యము ప్రాణమును ప్రేరేపిస్తే ప్రాణశక్తి ఆ తీగను ప్రేరేపిస్తుంది, ఆల్ దట్ ఈస్ ఫైన్. బట్ ఒక సరస్సు నుంచి ఇంకొక సరస్సుకు వెళ్ళేది మటుకు జడమైనటువంటి దేహమే. సో అచేతన శరీరముతోటే ఒక సరస్సు నుంచి ఇంకో సరస్సులోకి వెళ్తోంది. దీనికి దృష్టాంతంగా మీరు తీగ చెట్టు కూడా చూసుకోవచ్చు. వల్లీవ వృక్షం, మళ్ళీ అంటే తీగ. ఈ తీగ ఏం చేస్తుందంటే దాని లోపలుండే చైతన్యము నుండి ప్రేరణను పొంది ఆ శరీరముతోటే చెట్టు శరీరం మీదకి వెళ్తుంది. ఆ తీగలో ఉండే చేతనముతోటి చెట్టుని వెళ్ళి కౌగులించుకోదు, అచేతనమైన శరీరముతోటే చెట్టు చుట్టూ అల్లుకుని పైకి పోతుంది. కాబట్టి మీరు చెప్పే దృష్టాంతాలన్నీ కూడా ఏదో చేతనము సృష్టికి చేసేస్తోంది అన్నట్టుగా మీరు వాటిని వ్యాఖ్యానం చేశారు తప్ప, వాస్తవంలో అవన్నీ కూడా జడతత్వములే
సృష్టిని చేస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిని అన్నింటినీ తీసుకొచ్చి బ్రహ్మ జగత్ కారణము, చేతన బ్రహ్మ జగత్ కారణము అని నిరూపించే దృష్టాంతాలుగా చెప్పడము సరిగ్గా లేదు. దృష్టాంతానికి దార్ష్టాంతికానికి పొంతన కుదురుట లేదు. తస్మాన్నైతే బ్రహ్మణో దృష్టాంతా ఇతి. కాబట్టి ఇవేవి కూడా మీరు చెప్పినవి ఏవి కూడా బ్రహ్మ జగత్ సృష్టిని చేతన బ్రహ్మ జగత్ సృష్టిని చేస్తోంది ఇప్పుడు బాగుంది అన్నదానికి ఇవి ఏవి కూడా దృష్టాంతాలుగా పోసాగవు అని అని ఎవడైనా అంటే అని ఒకడు అంటాడు. అంటే ఏం చేయాలి? తం ప్రతి బ్రూయాత్. అటువంటి వాడిని ఉద్దేశించి మీరు ఈ విధంగా సమాధానం చెప్పాలి. నాయం దోష. ఈ దృష్టాంతాలన్నీ కూడా అభ్యుపగమ్య ఇచ్చిన దృష్టాంతాలే. ఏదో అంటే రెండు ఉన్నాయని చెప్పేసి వీడు భ్రమపడుతుంటే రెండు ఉండక్కర్లేదు రా బాబు, ఒకటి సరిపడుతుందని చెప్పడానికి స్థూలంగా ఇచ్చిన దృష్టాంతాలు తప్పిస్తే ఇవే ఫైనల్ మాట కాదు. ఫైనల్ మాట ముందు చెప్పరు. ఫైనల్ మాట ముందు చెప్తే వినేవాళ్ళకి అది అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు పెద్ద బ్యాగేజ్తో వస్తారు. వినేవాళ్ళని వాళ్ళు ఓపెన్ మైండ్తో రారు. అంచేతనే ఎప్పుడు కూడా అన్ ఎనీ గివెన్ డే మీరు ఉక్రెయిన్లో కానీ రష్యాలో కానీ జర్మనీలో కానీ అలాస్కాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ వేదాంతం చెప్పడం చాలా తేలిక. అన్ ఎనీ గివెన్ డే ఎందుకంటే వస్తువుని మీరు యథాతథంగా ప్రతిపాదన చేస్తుంటే వాడు అర్థం చేసుకుంటాడు. దేహము గలదు అంటే ఎస్ దెర్ ఇస్ ది బాడీ అని అర్థం చేసుకుంటాడు. ఇండియాలో చెప్పారనుకోండి, మా గురువు గారు దేహానికి కాంతి ఉందంటాడు వీడు. వీడికి ఏం పాఠం చెప్తారు మీరు? ఆ గురువు గారు ఏమో డయాబెటీస్ తోటి మంచం పట్టు ఉంటాడు, వీడు గురువు గారి దేహానికి కాంతి ఉందని వీడు అంటూ ఉంటాడు. వాట్ కెన్ యూ సే? యు కెనాట్ టీచ్ ది ఇండియన్స్ బికాజ్ దే హావ్ గాన్ క్రేజీ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్స్. వాడు ఓపెన్నెస్ ఉండదు. ఎందుకంటే ప్యారిస్ వెళ్ళి వేదాంత పాఠం చెప్పుకుంటే నలుగురు వింటారు, మీరు హ్యాపీగా పాఠం చెప్పచ్చు. ప్యారిస్సో లేకపోతే టింబక్టు కుదరదు అనుకోండి. మొత్తానికి వెస్ట్రన్ సొసైటీస్లో మీరు పాఠం చెప్తే మీరు వినగలుగుతారు, కానీ వింటారు తప్ప. వాళ్ళు జాగ్రత్తగా వింటారు. అంటే మరి నేను అనుభవంతో చెప్తున్నా, నాకు చాలా పెద్ద అనుభవం. నేను ఎదుర్కొని ఆశ్చర్యపడేవాడిని, ఇప్పుడు ఇంకా ఆశ్చర్యపడడం మానేశాను, అలవాటు అయిపోయింది. ఇటు ఆశ్చర్యపడలేదు, అటు ఆశ్చర్యపడట్లేదు. ఋషికేశ్లో పాఠం చెప్పాను అనుకోండి, సగం మంది ఫారినర్స్ ఉంటారు, సగం మంది ఇండియన్స్ ఉంటారు. ఈ సగం మంది ఇండియన్స్ పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం కంప్లైంట్ చేస్తూనే ఉంటారు వీళ్ళు. ఆ సగం మంది ఫారినర్స్ తీయనేటికి చేపవలే ఉత్సాహంగా పాఠాన్ని అందుకుంటూ ఉంటారు. ఈ సగం మంది ఇండియన్స్ వీళ్ళు పొద్దున్నేమో టెంపుల్ రిచువల్స్ ఫాలో అవుతారు, సాయంకాలం గంగాహారతి ఫాలో అవుతారు, మధ్యాహ్నం ప్రసాద భక్షణం ఉంటుంది. వీటన్నింటితో పాటు వేదాంతాన్ని సరిపెట్టాలి. ఎక్కడ సరిపడుతుంది? సరిపడదు, ఫిట్ అవ్వదు. వేదాంతం వీటిల్లోకి ఫిట్ అవ్వదు. ఇట్ డజన్ ఫిట్ ఇన్ టు ఎనీ ఆఫ్ దిస్. యు హ్యావ్ క్రియేటెడ్ సో మెనీ కాంట్రడిక్టరీ సిస్టమ్స్ అరౌండ్ యువర్ స్టడీ దట్ ద స్టూడెంట్స్ దే డూ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ అండర్స్టాండింగ్ ద ట్రూత్ ఆఫ్ ఆత్మ. They are busy in doing all kinds of things. Some of them are busy with Ganga Harati. Some of them are busy with Prasada Bhakshanam. Some of them are busy with Guru Susrusha, not Shastra Susrusha. So they are all busy with all kinds of things. And in between, Mandukya. Of all things, Mandukya. It just doesn't gel. అండ్ మీరు ఎప్పుడూ కూడా ది అవుట్ హయ్యర్ ట్రూత్ని లోవర్ అన్ట్రూత్ తోటి మీరు కంబైన్ చేసినప్పుడు ఇట్ ఇస్ ది హయ్యర్ ట్రూత్ విచ్ సఫర్స్, నెవర్ ద లోవర్ అన్ట్రూత్ గెట్స్ ఎలివేటెడ్. ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ మార్కులు వచ్చేవాడిని తక్కువ మార్కులు వచ్చేవాడితో జతకట్టారనుకోండి, ఆ ఎక్కువ మార్కులు వచ్చేవాడు భ్రష్టుడు అవుతాడు తప్ప తక్కువ మార్కులు వచ్చేవాడు బాగుపడ్డాడు. ఇది రూలు, అది సృష్టిలో ఉన్న రూల్ అది. కాబట్టి మీరు అద్వైత వేదాంతాన్ని మీ సిల్లీ సూపర్స్టిషస్ రీసెంట్లీ ఫార్మ్డ్
రిచువలిస్టిక్ సిస్టమ్స్ తోటి మీరు ముడిపెట్టినప్పుడు ఇట్ ఈస్ ది అద్వైత వేదాంత విచ్ సఫర్స్. యువర్ సిస్టమ్స్ వోంట్ గెట్ ఎలివేటెడ్. దట్ ఈస్ హౌ. కాబట్టి ముందే తత్వాన్ని చెప్పేస్తే అసలు ఏమీ ఎవడో ఏమీ అర్థం చేసుకోలేడు. నేను కొంచెం డైగ్రెస్ అయ్యాను. ఒక్క పిసరు థ్రెడ్ దొరికితే డైగ్రెస్ అవ్వటం, ఇదో అలవాటు. సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, అభ్యుపగమ్య చెప్తూ ఉంటారు. ఆ జనాన్ని చూసి, వాడి లక్షణం చూసి, ఆ చెప్పదలుచుకున్న దాన్ని కొద్దిగా మోడిఫై చేసి చెప్పడం, సో దాట్ వాడు ఒక్క అడుగు ముందుకు వస్తే ఆ తర్వాత వాడిని ఇంకో అడుగు ముందుకు తర్వాత వేద్దాం, ముందు లెట్ హిమ్ టేక్ వన్ స్టెప్ ఫార్వర్డ్ అని. అలాగా రెండు కావాలని మొంకు పట్టుకు పట్టు కూర్చుంటాడు వీడు. సృష్టి జరగాలంటే రెండు ఉండాలి. ఇప్పుడు మీరు చూడండి, మన సమాజంలో సృష్టి జరుగుతుంది కదా. పిల్లలు పుడుతూ ఉంటారు. ఎలా పుడుతున్నారు? బ్రహ్మచారికి పుట్టేస్తున్నారా? లేదు కదా. ఇద్దరు ఉండాలి కదా, స్త్రీ పురుషుడు ఉండాలి కదా. ఇద్దరు లేనిదే అసలు సృష్టి లేదు కదా. రెండు ఉండాలి సృష్టి. రెండు ఉంటేనే సృష్టి. కాబట్టి వీడు కూడా బ్రహ్మదేవుడు ఉంటే బ్రహ్మ వల్ల సృష్టి అవ్వదు. ఆయనకు ఆయన మొగాడై ఉండాలి ఆ బ్రహ్మ. ఆయనకు భార్య ఉండాలి, అప్పుడే సృష్టి అవుతుంది అంటాడు. దట్ ఈజ్ హౌ దేసే ఆది దంపతులు అంటాడు. దంపతులు లేనిది అసలు సృష్టి లేదు. అలాంటి వాడిని పట్టుకుని, రే నాన్న అది పురాణ గాథరాది, అన్ని చోట్ల దంపతులే ఉండక్కర్లేదు. ఉదాహరణకి బలాకా గర్భం ధత్తే, అక్కడ దంపతి లేదు. తంతునాభ సృజతి, అక్కడ అది వెళ్ళి ఇంకో ఆడపురుగును పట్టుకొచ్చి సృష్టి చేయదురా, తనంత తానే సృష్టి చేస్తోంది గూడుని. అలాగే దేవతలు వాళ్ళు కూడా ఇంకొక శరీరాన్ని సృష్టిస్తున్నారు తమ సంకల్పశక్తి చేతనే అని. అలాగే పద్మిని ఆటో ఎక్కి ఇంకో సరస్సుకు వెళ్ళదు, తనంత తానే పోతూ ఉంటుంది. అక్కడ ఇంకా విస్తరిస్తుంది, విస్తరించడానికి ఇతర సహకారమును అది అపేక్షించుట లేదు. అలాగే చేతన బ్రహ్మ కూడా తనంత తానుగా జగద్రూపంగా ప్రకటమైనాడు అని వీడిని నచ్చ చెప్పడం కోసం వీడిని ఆది దంపతి పిక్చర్ నుంచి బయటికి లాగి, ఈ ఆది దంపతి వదిలిపెట్టరా బాబు ఈ పాటికి అని వాణ్ణి. ఈ సృష్టి జరగడానికి మన చుట్టూ జరుగుతున్న సృష్టిలాగే ఆది సృష్టి జరగక్కర్లేదు. ఆది సృష్టి పరిస్థితి వేరు, మన చుట్టూ ఉన్న సృష్టిలోనే నీ ప్రిన్సిపుల్ అప్లై కానివి ఎన్నెన్నో దృష్టాంతాలు కనపడుతున్నాయి. ఆది సృష్టి కూడా అలా అన్వయిస్తుంది అని చుట్టూ ఉండే జగత్తుని పరిశీలించి నాలుగు దృష్టాంతాలని లాగి వీడు ముందు పెట్టారు. అంతే తప్ప దిస్ ఈజ్ నాట్ ది ఫైనల్ వర్డ్. కాబట్టి ఆ దృష్టాంతములు తప్పు అనే అభిప్రాయం కాదు. ఆ దృష్టాంతముల తాత్పర్యం నువ్వు తెలుసుకోవాలి. తాత్పర్యం ఏంటంటే, ఇప్పుడు సాలెగూడు గురించి, సాలెపురుగు గురించి, పద్మపు తీగ గురించి, కొంగ గర్భధారణము గురించి పాఠం కాదు ఇది. అవి ఊరికే దృష్టాంతాలు ఎందుకు చెప్పారంటే, ఇక్కడ చెప్తున్న విషయం ఏమిటంటే, చేతనతత్వము ఇతర సహాయ సామగ్రి లేకుండగానే సృష్టించగలుగుతుంది. దట్ ఈస్ ది ఓన్లీ పాయింట్. ఇంకా మిగతావేమీ పాయింట్స్ కానే కావు అని ఆ విధంగా మీరు చెప్పాల్సి ఉంటుంది అని అలాగే చెప్తారు. చూద్దాము. తం ప్రతి బ్రూయాత్ నాయం దోష, నీవు లేవనెత్తిన ఈ అబ్జెక్షన్స్ అన్నీ కూడా నిలబడేవి కావు సుమా అని వాడిని ఉద్దేశించి చెప్పాలి. వాడంటే ఎవరు? అతడు ఎవరతను? ద్వైతి. ద్వైతుల యొక్క భాష అదంతా కూడా. ద్వైతులు అలాగే వ్యాఖ్యానం చేస్తారు. ఈ సాలెపురుగు ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి వ్యాఖ్యానాలు. ఈ ఏ ద్వైతులు? శంకరుల తర్వాత 1500 సంవత్సరాల క్రితం వచ్చిన ద్వైతులు ఈ పారాగ్రాఫ్ని ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసి వాళ్ళు పెట్టుకున్నారా అన్నట్టుగా కనపడతాయి మీకు. తం ప్రతి బ్రూయాత్ నాయం దోష, ఆ ఒక్క వాక్యం వదిలిపెట్టేసి ఆ పైవన్నీ కూడా వాళ్ళు లిఫ్ట్ చేసి వాటిని బ్లోప్ చేసి పుస్తకాల కింద రాసుకున్నారు. నేను చూశాను, ఆ పుస్తకాలు అలాగే ఉంటాయి. కులాలాది దృష్టాంత వైలక్షణ్యమాత్రస్య వివక్షితత్వాత్ ఇతి. నేను ఆది దంపతి దృష్టాంత వైలక్షణ్యం అన్నాను. వైలక్షణ్యం అంటే ఆది తీసుకోక దృష్టాంతం, దానికంటే భిన్నంగా ఉండే దృష్టాంతం తీసుకో, దాన్ని వైలక్షణ్యం అంటారు.
ఆది దంపతి దృష్టాంత వైలక్షణ్యం కోసం చెప్పారని నేనన్నా. కానీ శంకర్లు అంటున్నారు, చూడు కుమ్మరివాడు కుండల దృష్టాంతం ఒకటి నీ ముందుంది, నీ ఆలోచన ఈ కుమ్మరివాడు కుండల స్థాయి దాటలేదు, ఇప్పటికే అదే ఆలోచనలో ఉన్నది, కొంచెం ఆలోచన పై స్థాయి ఆలోచనకి రా, కుమ్మరివాడు కుండల ఆలోచనే అక్కర్లేదు. ఇప్పుడు నాకు కొంతమంది మిత్రులు ఉన్నారు, వాళ్ళు ఇన్లాండ్ కవర్ రాస్తారు, ఈ మొత్తం అంతా నాకు రాస్తారు, రాస్తే నన్ను మీరు రిప్లై ఇవ్వమని కోరతారు. నేను రిప్లై ఇవ్వలేను, నా వల్ల అవ్వదు, ఎందుకంటే ఇన్లాండ్ కవర్లు లేవు నా దగ్గర. ఎక్కడ పోస్ట్ ఆఫీసులో ఉన్నాయో బహుశా మీకు వాళ్ళకి కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఆ ఇన్లాండ్ కవర్ ఎక్కడో కొనాలి, దానికి గమ్ము ఉండదు, గమ్ము సంపాదించాలి, ఇది కూర్చునే రాయాలి, నా వల్ల అవ్వదు. నేను ఈమెయిల్లో 4 వాక్యాలు టైప్ చేసి పంపిస్తా, మీరు ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి అని నేనంట. ఈమెయిల్ అడ్రస్ పుచ్చుకుని మీరు పాడైపోతున్నారు స్వామీజీ, మీరు పాతకాలంగానే రాయాలి అని వాళ్ళు అంటారు. దేర్ఫోర్ ఇది వన్ వే కమ్యూనికేషన్, ఇది 2-వే కమ్యూనికేషన్ కుదరదు. సో ఆ విధంగా కొంతమంది కుమ్మరివాడు కుండా తప్పించి ఇంకా అంతకు పై మాట వాడు ఎరగడు. సృష్టి అనగానే కుమ్మరివాడు కుండ, కుమ్మరివాడు కుండను ఎలా చేశాడు, మట్టిని పెట్టుకుని కుండని చేసినాడు. మట్టికి తోడుగా చక్రము కట్టె మొదలైన గాడిద, మట్టిని తోలుకురావడానికి గాడిద, ఈ సాధన సామగ్రి కూడా వాడికి ఉండాలి. కాబట్టి ఎన్ని ఉండాలి ఇప్పుడు సృష్టికి? కుమ్మరివాడు చేతనుడు ఉండాలి, మట్టి ఉపాదానం ఉండాలి, దాన్ని వాళ్ళు ఉపాదానం అనరు, వాళ్ళు సమవాయ కారణం అంటారు. తర్వాత గాడిద, చక్రము, ఆ చక్రాన్ని తిప్పేటువంటి కర్ర అనే 3 అసమవాయ కారణములు ఉండవలేను. ఇన్నుంటే సృష్టి అవుతుంది. అద్వితీయ బ్రహ్మలో సృష్టి ఎలా అవుతుందిరా అని వాడి అబ్జెక్షన్. వాడికి నచ్చ చెప్పడం కోసం, అరే సర్వత్రా ఇన్ను ఉండక్కర్లేదురా నాన్న, నిమిత్త సమవాయి అసమవాయి 3 రకాల కారణాలు, సర్వత్రా అక్కర్లేదు, కుండ దగ్గర అవసరం, సర్వత్రా అక్కర్లేదు. ఉదాహరణకి తంతునాభం తీసుకో, అదే నిమిత్త కారణం, అదే సమవాయి కారణం, అదే అసమవాయి కారణం కూడా అయిందా లేదా? అంతే ఆ దృష్టాంతానికి ప్రయోజనము అంతే. అంతే తప్ప ఎలా అయితే తంతునాభము అంటే ఆ సాలెపురుగు ఎలా చేస్తుందో బ్రహ్మదేవుడు కూడా అలా చేసేయడని కాదు, ఆయన కూడా లాలా నుంచి సృష్టించాడని అలాగేమీ కాదు. ఓన్లీ ఇంత మాత్రమే, నిమిత్త సమవాయి అసమవాయి కారణములు అన్నీ మెర్జ్ అయిపోయేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, ఈ సృష్టిలోనే ఉన్నాయి. ఆద్య సృష్టి గురించి నువ్వు అసలు సందేహించాల్సినటువంటి పనియే లేదు అని అంతమాత్రమే అక్కడ వివక్ష. వివక్ష ఏమిటంటే తంతునాభం దగ్గర చేతన జడ అంశముల కలయిక అది కాదు అక్కడ ఇష్యూ. అక్కడ ఏమిటంటే తంతునాభం దగ్గర నిమిత్త ఉపాదాన కారణములు మెర్జీ అయిపోయాయా లేదా చెప్పు నువ్వు, అయిపోయాయి అంతే. అంతే తంతునాభ దృష్టాంతం యొక్క అక్కడ వివక్ష అంత మాత్రమే. యథాహి కులాలాదీనాన్ దేవాదీనాంచ సమానే చేతనత్వే కులాలాదయ కార్యారంభే బాహ్యం సాధనమపేక్షంతే నదేవాదయ. సో దేవాదివదపి లోకే అనే సూత్రం యొక్క అభిప్రాయము లేక వివక్ష చెప్పగోరినది ఏమంటే, కులాలుణ్ణి తీసుకుంటే వాడు చేతనుడే, దేవతను తీసుకోండి అది చేతనమే. కులాలుడు కుండ చేయాలంటే చేతనుడే అయినప్పటికీ మట్టి ఇతర సహాయ సామగ్రి ఆవశ్యకమవుతున్నాయి. దేవత కూడా చేతనుడే, చేతనుడు అనేది కులాలుడికి దేవతకి సమానమే, అయినా కూడా కులాలుడి దగ్గర ఇతర సహాయ సామగ్రి అవసరం పడుతోంది, దేవత దగ్గర అవసరం పడటం లేదు. అలాంటి 2 దృష్టాంతాలు మన ముందున్నాయి. దీంట్లో ఏది బ్రహ్మకు అన్వయిస్తుంది? దేవత అన్వయిస్తుంది అంతే. ఇంకో రకంగా చూడండి, కులాలుడికి మట్టి చక్రము మొదలైనవి కావలసి వచ్చాయి, చేతనుడు సాలిపురుగు చేతనము, దానికి ఇతరమేమీ అక్కడనే లేకపోయింది గూడు తయారు చేయడానికి. ఎంత తేడా వచ్చేసింది? 2 చేతనములైనా ఒకదానికి సహాయ సామగ్రి అవసరమైంది కులాలుడికి, సాలిపురుగుకి అక్కర్లేకపోయింది. అంతే దృష్టాంతం.
అంత మటుకే దృష్టాంతం తీసుకుని ఎలా అయితే సాలిపురుగుకి అన్నీ తనయందే ఉన్నాయో బ్రహ్మకు కూడా జగత్ సృష్టి చేసేప్పుడు కావలసినవన్నీ తనయందే ఉన్నాయి, తన నుండియే సృష్టిని చేసినాడు అనే అభిప్రాయం. అల్టిమేట్గా ఎలా వస్తుందో తెలుసునండి, జడము పరిణామమును చెంది ఏదైనా కార్యము పుట్టినట్లయితే ఆ కార్యమునందు ఒక రకమైన సత్యత్వం ఉంటుంది. ఆ కారణము ఎంతటి సత్యమో కార్యం కూడా అంతటి సత్యం అవుతూ ఉంటుంది. కానీ చేతనమునందు మార్పు వచ్చి జగత్తు ప్రకటమైంది అన్నారంటే అది మాయికమైపోతుంది. అది చేతనమునందు మార్పు వచ్చిందంటే అది వివర్తమైపోతుంది. అది ఊరికే కనపడేదే తప్ప ఉన్నది అన్నడు అవదు. కాబట్టి జగన్మిథ్యాత్వానికి ఇంత బలమైన హేతువు మరొకటి లేదు. అసలు ఏమిటి జగత్తు మిథ్య? ఎందువల్ల? చేతనము నుండి వచ్చినది కనుక. చేతనము నుండి వచ్చినది ఏదైనా కూడా మిథ్యయే. ఉదాహరణకి సినిమా మిథ్య, ఎందువలన? ప్రకాశము నుండి వచ్చినది కనుక. ప్రకాశం నుండి వచ్చిందంటే మిథ్య. అది కెటిల్లోంచి కప్పులోకి పోసారనుకోండి, అది మిథ్య కాదు. ఎందుకంటే కెటిల్లో ఎంత సత్యమో కప్పులో కూడా అంతే సత్యం. కానీ ప్రాజెక్టర్ నుంచి తెర మీదకి వచ్చిందనుకోండి, మిథ్య. అంత తేడా ఉంది. దానికోసమని జగన్మిథ్యాత్వాన్ని సాధించటానికి అది పెద్ద హేతువు. కాబట్టి చేతన బ్రహ్మయే ఎటువంటి సహాయము అపేక్ష లేకుండానే జగత్కారణ మగును. తథా బ్రహ్మచేతనమపి న బాహ్యం సాధనం అపేక్షిష్యతే ఇత్యేతావత్ వయం దేవాద్యుదాహరణేన వివక్ష్యామః. మేము చెప్పగోరినది ఇంతే దేవాద్యుదాహరణం చేత. దేవతలు, ఋషులు, సిద్ధపురుషులు, తంతునాభము, కొంగ, వల్లి, లేకపోతే పద్మిని, ఇలాంటి దృష్టాంతాలు చాలా చెప్పాం. వీటన్నింటిలో మేము చెప్తున్న పాయింట్ ఒక్కటే, ఇవి చేతనములు సృష్టిని చేస్తున్నాయి. బ్రహ్మచేతనము సృష్టిని చేస్తుంది. ఇవి సహాయ అపేక్ష లేకుండా సృష్టిని చేస్తున్నాయి. బ్రహ్మ కూడా సహాయ అపేక్ష లేకుండా సృష్టిని చేస్తుంది. అంతే, ఓన్లీ దట్ మచ్ వి టేక్ ఫ్రమ్ దీస్ ఎగ్జాంపుల్స్, నథింగ్ మోర్ నథింగ్ లెస్. తస్మాత్ యథైకస్య సామర్థ్యం దృష్టం తథా సర్వేషామేవ భవితుమర్హతి ఇతి నాస్తి ఏకాంతః ఇత్యభిప్రాయః. చూడండి, కులాలుడు చేతనుడు కొండను చేయటానికి సహాయ సామగ్రిని అపేక్షిస్తున్నాడు, దేవత చేతనము. కాబట్టి ఇతర శరీరమును సృష్టించడానికి తప్పనిసరిగా సహాయ సామగ్రిని అపేక్షించును అని అలా చెప్పక్కర్లా. అలాంటి నియమం ఏం లేదు. ఒక చేతనుడు సృష్టి యందు సహాయ సామగ్రిని అపేక్షించినాడు కనుక ఇతర చేతనులందరూ కూడా సృష్టి యందు సహాయ సామగ్రిని అపేక్షించి తీరుతారు అనే నియమం ఏం లేదు. కొంతమంది చేతనులు సహాయ సామగ్రిని అపేక్షించి సృష్టి చేస్తున్నారు, లైక్ కులాలాదయ. మరికొంతమంది చేతనలు సహాయ సామగ్రి లేకుండా సృష్టి చేస్తున్నారు, లైక్ తంతునాభాదయ. బ్రహ్మ ఈ రెండో కేటగిరీలో పడతాడు. నువ్వు మొదటి కేటగిరీ చూపించి ఇక్కడ సహాయ సామగ్రి అపేక్ష ఉంది కాబట్టి బ్రహ్మ విషయంలో కూడా అలాగే అవ్వాలి అని ఏకాంత నియమము అంటే తప్పనిసరిగా అన్వయించేటువంటి రూల్ ఏమీ లేదు. కాబట్టి బ్రహ్మ చేతనమే అయినప్పటికీ ఇతర సహాయ సామగ్రి యొక్క అపేక్ష ఏదియూ లేకుండగా జగత్తును సృష్టించును అని సెటిల్ చేశారు. ఆ పాయింట్ ఓన్లీ ఏ స్మాల్ పాయింట్ ఈజ్ సెటిల్డ్ దేర్. ఇంకా రిలేటెడ్ పాయింట్స్ ఏమైనా ఉంటే ఇంకో అధికరణంలో సెటిల్ అవుతాయి. ఓం అధికరణం పూర్తయింది.